వెల్కమ్ టు సాంకేతిక రంగంలో మరో సరికొత్త అంశంతో వచ్చేసాం ఆ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటో చూసే ముందు టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి రోజుకో దుర్మార్గపు ఎత్తుగడ జనాలకు కుచ్చుటోపీ పెట్టే దురాలోచన ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎలా కట్టడి చేసినా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతూనే ఉన్నారు వారి ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది రోజు అలాంటివి ఎన్నో చూస్తున్నాం తాజాగా డెబ్బై రెండేళ్ల వృద్ధురాల్ని మోసగించిన నేరగాళ్లు పెద్ద మొత్తంలో డబ్బు దోచుకున్నారు కేరళలో ఈ సంఘటన వెలుగు చూసింది కుదప్ప చెందిన ఆమెకు ఇటీవల ఫోన్ కాల్ వచ్చింది అందులో మాట్లాడిన వ్యక్తి తాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన అధికారిని పరిచయం చేసుకున్నాడు కొన్ని సెక్యూరిటీ రీజన్స్ వల్ల వృద్ధురాలి క్రెడిట్ కార్డు బ్లాక్ అయిందని చెప్పాడు తర్వాత ఆమెకు మరో వ్యక్తి ఫోన్ చేశాడు తాను సీబీఐ ఆఫీసర్ అని విమెన్ పై మనీ లాండరింగ్ కేసు నమోదైందని భయపెట్టాడు అంతటితో ఆగకుండా తనను డిజిటల్ అరెస్ట్ లో ఉంచాడు వరుసగా వీడియో కాల్స్ చేసి ఫేక్ ఎఫ్ఐఆర్తో పాటు ఇతర నకిలీ పత్రాలు చూపించాడు వాటిని సుప్రీంకోర్టు ఆర్బీఐ జారీ చేశాయని స్కామర్ నమ్మించాడు అలా ఫేక్ ఇంట్రాగేషన్ చేసి ఆమె నుంచి సెన్సిటివ్ బ్యాంక్ క్రెడెన్షియల్స్ సంపాదించాడు వాటి ద్వారా బాధితురాల అకౌంట్ల నుంచి డెబ్బై రెండు లక్షలు తన ఖాతాలోకి మార్చుకున్నాడు తిరిగి ఆ సొమ్ము రీఫండ్ అవుతుందని కూడా చెప్పాడు కానీ అలా జరగలేదు దీంతో మోసపోయానని గ్రహించిన విక్టిం సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ ను ఆశ్రయించింది కాగా ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు డిజిటల్ అరెస్టులు అసలు ఉండవని చెబుతున్నారు ఓటీపీలు క్రెడిట్ డెబిట్ కార్డుల వివరాలు బ్యాంక్ క్రెడెన్షియల్స్ ఇతరులకి షేర్ చేసుకోవద్దని సూచిస్తున్నారు చూశారు కదా ఇవి టెక్ అప్డేట్స్ ఇలాంటి మరిన్ని విశేషాల కోసం సుమన్ ఐటీ టీవీని మిస్ కాకుండా చూడండి వాచింగ్ దిస్ వీడియో